హాయ్ కమాండర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఈరోజు మనం ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి చిన్న మోటివేషన్ మరియు అదేవిధంగా దానిలో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఏంటి, అసలు ఈ పండుగ జరుపుకోవాలా వద్దా అని చాలామంది అడుగుతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న మోటివేషన్ వీడియో అయితే ఈరోజు చేయబోతున్నాను. అదేవిధంగా 2024 సంబంధించి ఉన్న నోటిఫికేషన్లు ఏంటి, దానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్న వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అందరికీ కూడా ముందుగా విష్ యూ ద హ్యాపీ న్యూ ఇయర్. గడిచిన కాలంలో ఎవరికైతే మంచి జరిగిందో ఓకే, గడిచిన కాలాన్ని వదిలిపెట్టి ఫ్యూచర్ని, అంటే మనకి రాబోయే రోజుల్లో మంచి జరగాలన్నది, మనకి జాబ్ రావాలన్నది మన అందరి యొక్క ఆశయం. సో ఈ యొక్క సంవత్సరంలో అంటే 2024 ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాకి యూనిఫామ్ వేసుకోవాలి అనుకున్నటువంటి యువతకి అయితే మంచి రోజుగా మంచి ఇయర్గానే చెప్పొచ్చు. ఎందుకు అంటే ఆల్రెడీ సబ్ ఇన్స్పెక్టర్ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా కంప్లీట్ అయ్యింది, అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి ఈ ఇయర్లో ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా ట్రైనింగ్ కూడా ఎస్ఐకి ఈ ఇయర్లోనే జరుగుతుంది, అదేవిధంగా కానిస్టేబుల్కి ఒక నెల అటు ఇటు అయినా సరే ఖచ్చితంగా ట్రైనింగ్ కానివచ్చు, కాకి యూనిఫామ్ వేసుకోవాలనే కళ కానివచ్చు, అన్నీ కూడా ఈ ఇయర్లోనే జరుగుతాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా కానిస్టేబుల్స్ మరియు సబ్ ఇన్స్పెక్టర్లు 2024 అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకోవడం తథ్యం అనేది అది వాస్తవం. అదేవిధంగా కాకి యూనిఫామ్ వేసుకోవాలన్నటువంటి కసి పట్టుదల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు 2024 కాకి యూనిఫామ్ వేసుకోబోతున్నారు. ఈవెన్ సబ్ ఇన్స్పెక్టర్స్ కానివచ్చు, కానిస్టేబుల్స్ కానివచ్చు. సో ఆల్రెడీ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ అయితే పూర్తిగా కంప్లీట్ అయింది. సో ఈరోజు మనం కానిస్టేబుల్కి సంబంధించి అసలు వాస్తవాలు ఏంటి, ఏ విధంగా మనం ఇప్పుడు తీసుకోవాల్సిన కార్యాచరణ ఏంటి అన్నది క్లియర్గా మాట్లాడదాం. ఓకేనా, వన్స్ అగైన్ విష్ యూ ద హ్యాపీ న్యూ ఇయర్. ఈ యొక్క సంవత్సరంలో మీ ముఖంలో సంతోషం, అదేవిధంగా మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఆశయాన్ని నెరవేర్చాలని నేను ఆ భగవంతుని కోరుచున్నాను. అయితే దీనికంటే ముందుగా కూడా ఇంకొక చిన్న క్లారిఫికేషన్, మనకి సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి, కొత్త సంవత్సరాలు వస్తూనే ఉంటాయి. అయితే ఒక సంవత్సరం మంచి జరగాలి అంటే ఖచ్చితంగా దాని యొక్క ప్రీవియస్ ఇయర్ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్కి కానిస్టేబుల్ ఈ సంవత్సరం ఎగ్జామ్ ఉంది, ఈవెంట్స్ ఉన్నాయి, 2023 కష్టపడకుండా 2024 పొడిచేద్దాం అనుకుంటే అది జరగని పని, లేదా 2024 ఏమీ ఆలోచించకుండా అసలు కార్యాచరణ ఏమీ లేకుండా నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి లేదా నేను యూనిఫామ్ వేసుకోవాలి అన్నటువంటి కసి పట్టుదల లేకపోతే 2025 కానివచ్చు, 2026 కానివచ్చు మీ యొక్క ఆశయాన్ని అయితే మీరు ఖచ్చితంగా చేరుకోలేరు. అదికైతే గమనించండి, అంటే నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే కష్టపడితేనే ఏదైనా మీకు దగ్గరికి వస్తుంది, కష్టపడకపోతే ఖచ్చితంగా 0.5% తప్ప ఎవరో ఎక్కడో తప్ప అటువంటి సూచనలు కానీ అటువంటి సంఘటనలు కానీ లేవు. సో ఖచ్చితంగా మీరు కష్టపడాల్సిందే. ఎవరైతే కష్టపడి కష్టాన్ని నమ్ముకుంటారో వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా మీకైతే జాబ్ని అంటే మీరు అనుకున్నటువంటి ఆశయాన్ని అయితే నెరవేరడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, రైట్. అయితే ఇప్పుడు కానిస్టేబుల్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ సంవత్సరం ఇప్పుడు సంక్రాంతి ఉంది, అదేవిధంగా జనవరి కొత్త ఈ సంవత్సరం వచ్చింది, మనకి ఇప్పటికే చాలా టైం అయితే అంటే నోటిఫికేషన్ వచ్చి 2022 రావడం జరిగింది, ఇంచుమించుగా సంవత్సరం 2 గడుస్తుంది అయినప్పటికీ కూడా నోటిఫికేషన్ అవ్వలేదు. ఇంతకుముందు 2 నోటిఫికేషన్లు చూస్తే కేవలం 4 నుంచి 6 నెలల 7 నెలల కాలంలోనే నోటిఫికేషన్ పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇది మంచిదా చెడ్డదా అని గమనిస్తే ఎవరైతే ఒకటి మాత్రం తథ్యం, ఇందులో మనకు ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో 6100 పోస్టులు కానిస్టేబుల్స్, దాంట్లో ఏపీఎస్పీ ఉన్నాయి, సివిల్ ఉన్నాయి, లేట్ అవుతుంది కరెక్టే. ఇక్కడ ఏంటంటే మనము చదివేటప్పుడు ఎవరైనా సరే, నేనైనా ఇంకా వేరే వ్యక్తులైనా ఎవరైనా సరే, మనం ఒక గ్యాప్ ఇచ్చామనుకుంటే అంటే గ్యాప్ అంటే ఒక 20 to 30 days గ్యాప్ ఇచ్చామనుకోండి చదవకుండా, మళ్ళీ యువర్ ప్రిపరేషన్ ఈజ్ 0, అంటే మీరు ఇంతకుముందు చదివిందంతా 0 అవుతుంది ఖచ్చితంగా, మీకు మీరు ప్రశ్న వేసుకోండి 0 అవుతుంది. సో మన ప్రిపరేషన్ ఎప్పుడు కంటిన్యూటీ ఉండాలి. ఇప్పుడు పండగ వచ్చింది కదా, మనకి స్కూల్ డేస్ లాగా 10 లీవ్ తీసుకుంటాం చదవకుండా, 15 రెస్ట్ తీసుకుంటాం అంటే కాదు, అందరూ పండగ జరుపుకోండి,
మీరు ఎక్కడున్నా సరే పండగ జరుపుకోండి, వెళ్ళండి. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు కూడా హ్యాపీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి సంఘటనలు జరగకుండా హ్యాపీగా జరుపుకోండి మీ ఫ్యామిలీతో. దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు, ఎందుకంటే మీ యొక్క ప్రిపరేషన్కి ఖచ్చితంగా మీకు ఇంకా ఉత్తేజం అంటే ఎంతూజియాజిటిక్గా ఉండాలంటే ఖచ్చితంగా ఏంటంటే దానికి రెస్ట్ కావాలి. ఆ రెస్ట్ ఎక్కువ తీసుకోకూడదు అనేది నా యొక్క ఉద్దేశం అనమాట. సో ఖచ్చితంగా పండగ జరుపుకోండి, ఖచ్చితంగా 2 డేస్ 3 డేస్ ఎక్కడికైనా వెళ్ళిరండి, లేదా పండగ లేనట్లయితే ఇంకా ఎక్కడికైనా చిన్న ట్రిప్ వేసిరండి, ఒక గ్రీనరీ దగ్గరికి వెళ్ళిరండి, లేదా ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిరండి. మీరు కొద్దిగా రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఉన్నదాన్ని అంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిన దాన్ని మళ్ళీ కొత్తగా అంతా కూడా రివిజన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి ఈ యొక్క 23/1/2023 ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి మనకైతే హీరింగ్ అయితే ఉంది. సో దేవుడి దయ వల్ల ఈ యొక్క హీరింగ్ అనేది ఆ రోజే మనకు ఒకవేళ ఇన్ కేసు ఇచ్చినట్లయితే గవర్నమెంట్ కానీ బోర్డు కానీ ఉన్న ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి యాస్పిరెంట్స్కి, అసలు ఈ కేసు ఏంటి మీకు ఆల్రెడీ నేను చెప్పాను, యాస్పిరెంట్స్ తరఫున హోమ్ గార్డ్స్ వేసినటువంటి పిటిషన్కి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. సో అంటే ఇది ఏంటంటే రిమైనింగ్ యాస్పిరెంట్స్కి మంచి జరగాలని కోరికే తప్ప ఏదో గవర్నమెంట్ లేట్ చేయాలని కాదు. సో అందరికీ మీకు తెలిసిందే ఈ విషయం. బట్ ఏదేమైనప్పటికీ లేట్ అయింది. లేట్ అయినా సరే మనకి ఒక విషయం గుర్తుంచుకోండి, ఎస్ఐల్లో ఎంతమంది రాశారు, ఎంతమంది ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు, ఎంతమందికి జాబ్ వచ్చింది. అదేవిధంగా కానిస్టేబుల్లో కూడా 100,000 మంది ఉన్నారు. ఈవెంట్స్ అందరూ క్వాలిఫై అవుతారా? ఈవెంట్స్ అందరూ క్వాలిఫై అవ్వరు. ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి ఫస్ట్. ఈవెంట్స్ క్వాలిఫై అయితే ఏపీఎస్సీ జాబ్ రావాలంటే ఈవెంట్స్ ఎక్కువ మార్కులు రావాలి. అదే సివిల్ జాబ్ రావాలంటే ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి. అదేవిధంగా మనకు మెయిన్స్లో ఎక్కువ మార్కులు రావాలి. సో ఈ విధంగా కొన్ని వాక్యాలు అయితే మీకు అందరికీ ప్రతిసారి చెప్తున్నవే ఇవి. కానీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇవన్నీ మర్చిపోతారు. సో ఒకసారి గుర్తు చేసినట్లయితే మీకు అందరికీ ఇవి రిమెంబర్ అవుతాయని చెప్పి నేను ఒక బ్రదర్గా మీ అందరికీ కూడా ఉమెన్ క్యాండిడేట్స్ కానీ మెన్ క్యాండిడేట్స్ కానీ ఒక ఉత్తేజపరచాలి, మీలో ఎంతూజియాజిజం రావాలి అన్నటువంటి ఉద్దేశంతో అయితే నేను చెప్తున్నాను. సో ఏదేమైనప్పటికీ కూడా 23 తర్వాత ఏదో ఒకటి మనకి అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఫస్ట్ మనకు ఉన్నటువంటి ఈవెంట్స్ ఏదైతే ఉందో ఎవరూ కూడా ఈవెంట్స్ మీద కూడా దృష్టి పెట్టండి. రోజు ఇది శీతాకాలం, రోజు ఉదయం వెళ్ళడం, మధ్యాహ్నం వెళ్ళడం, చదవడం కష్టమే నేను చెప్తున్నాను. అదేవిధంగా హాస్టల్లో ఉండే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, నేను కాదనట్లేదు. కానీ ఇవన్నీ అధిగమిస్తేనే, ఇవన్నీ అధిగమించిన వాడే రేపు మనకి కాకి యూనిఫామ్ వేసుకోవడానికి ఛాన్స్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. సో దయచేసి నేను చెప్పదలసింది ఏంటంటే అందరూ కూడా ఈవెంట్స్ మీద ఫోకస్ పెట్టండి, అదేవిధంగా మీరు మెయిన్స్ మీద కూడా ఫోకస్ పెట్టండి. అదేవిధంగా మీరు ఎవరైనా సరే మనకి ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మన ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇవ్వడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్ 2023కి సంబంధించి జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ బ్యాచ్ ఓన్లీ ఫ్యాకల్టీ ఒక ఫ్యాకల్టీ చే వేయబడుతుంది మన యాప్లో వేయడం జరుగుతుంది. సో అది కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఒకసారి చూడండి. అందులో డెమో క్లాసులు కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఎవరికి కూడా ఫోర్స్ లేదు, ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు జాయిన్ అవ్వండి. 6th నుంచి 6వ తేదీ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది కరెంట్ అఫైర్స్ బ్యాచ్. పూర్తి లైవ్ బ్యాచ్ ఉంటుంది. ఉదయం 6 నుంచి 1 గంట వరకు ఉంటుంది. ఇది 6, 7, 8, 9, 10, 11 ఈ వారం రోజులు కూడా ఉంటుంది. సో ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో అదైతే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే దీంతోపాటు మీకు ఇంకో విషయం ఏంటంటే 2024లో ఖచ్చితంగా ఈ యొక్క మళ్ళీ నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. 2024లో మళ్ళీ నోటిఫికేషన్ రావాలి, అది కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ అయితే మనకి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మీరు గతంలో చూసుకున్నట్లయినా సరే మనకి పోలీస్ నోటిఫికేషన్లు 1 లేదా 2 ఒక గవర్నమెంట్కి సంబంధించి అంటే ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో మినిమం ఒకటి మాక్సిమం రెండు అందుకంటే ఎక్కువైతే వచ్చే అవకాశాలు లేవు. అది కూడా వేకెన్సీస్ ఎన్ని ఉంటాయో తెలియదు. సో ఉన్నటువంటి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మీరు 1.5 సంవత్సరం ప్రిపేర్ అయ్యారు, ఇంతకుముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 4 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యారు, 3 సంవత్సరాలు ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దయచేసి నేను చెప్పబోయే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మీరు చదివిన దాన్ని, మీరు రాసుకున్న నోట్స్ని రివైజ్ చేయండి. వన్స్ రెస్ట్ ఇచ్చారంటే అది రెస్ట్గానే మిగిలిపోతుంది. వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, వన్స్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మీరు
చాలా బాధపడాల్సిన అవసరం వస్తుంది. శీతాకాలం ఇప్పుడు ఇప్పుడు ఈవెంట్స్ ఎవరైతే దానికి రెస్ట్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మెరిట్ రాదు. 70 మార్కులు రావాల్సిన వాళ్ళకి 50 మార్కులే వస్తాయి, 50 మార్కులు రావాల్సిన వాళ్ళు జస్ట్ క్వాలిఫై అవుతారు. సో అందరూ కూడా గమనించండి, ఈ యొక్క తక్కువ టైంలో వెనుక ఉన్న వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఉంది, ముందు ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో మీరు ముందు ఉంటారా వెనక్కి వెళ్తారో మీ ఇష్టం. బట్ నేను చెప్పాల్సిందంతా ఏంటంటే, మిమ్మల్ని మోటివేట్ చేసి మీకు కాకి యూనిఫామ్ వేసుకోవడానికి ఉన్నటువంటి ప్రతి అప్డేట్ కూడా ఇస్తూ మిమ్మల్ని మోటివేట్ చేసి ఈ యొక్క 2024 సంవత్సరంలో మిమ్మల్ని కాకి యూనిఫామ్ వేసుకొని చూడడమే నా యొక్క ధ్యేయం. సో అందరికీ కూడా విషింగ్ యూ ద హ్యాపీ న్యూ ఇయర్. ఈ యొక్క సంవత్సరంలో మీరు కాకి యూనిఫామ్ వేసుకుంటారని, అదేవిధంగా దీంతోపాటు ఈ సంవత్సరం ప్రిపేర్ అయిన వాళ్ళు, ముందు సంవత్సరం ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో ఏదో ఒక చిన్న జాబ్, అనగా రైల్వేలో కానీ, ఆర్పిఎఫ్లో కానీ, ఎస్ఎస్సిజీడీ కానీ, ఎస్ఎస్సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎస్ఎస్సిపిఓ కానీ, సిజిఎల్ కానీ, ఇటువంటి జాబ్స్ సంపాదించి మీ ముఖంలో సంతోషాన్ని చూడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మరిన్న వీడియోలతో మీకు మీ ముందుకి మళ్ళీ రావడం జరుగుతుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. జై హింద్.